हाय अंडी नमस्ते वेलकम टू स्वातीस डायरी रोज नेनु चूपिंचबोये रेसिपी चाला मंदिकी फेवरेट अयि उंटुंदी एंदुकंटे केएफसी स्टाइल चिकेन स्ट्रिप्स अन्नमाट केएफसी लो अंत मंदिकी इष्टमो कमेंट सेक्शन लो मेंशन चेयंडी अंड अलागे केएफसी कंटे कूडा मनं चेसुकुनेवि इंका बागुंटाई फ्रेंड्स सो मुंदुगा नेनु चूपिस्तुन्न प्रोसेस अयिते एक्कड स्किप चेयकुंडा चूसेयंडी 200 ग्राम्स चिकेन ब्रेस्ट पीस अयिते तीसुकोवालंडी बोनलेस अन्नमाट सो नेनु चूपिस्तुन्न विधानंगा अयिते मीरु पीसेस किंद अयिते कट चेसुकोवालंडी ई ब्रेस्ट पीस अनेदि मनकि 200 ग्राम्स आल्मोस्ट मनकि 15 पीसेस अयिते वस्तायन्नमाट सो वीडियो चूपिस्तुन्नट्टुगा अन्नी ओके साइज़ लो अयिते मीरु पीसेस अनेदि कट चेसुकोवालंडी सो अन्नी इला कट चेसुकुन्नाम कदा सो ई कट चेसुकुन्न पीसेस अन्नी कूडा मनं ओक बाउल लोकि अयिते ट्रांस्फर चेसुकुंदामु ई बाउल लोकि तीसुकुन्न पीसेस अन्नीटिनी कूडा इप्पुडु मनं अयिते मैग्नेट चेसुकोवालंडी दानिकि ओक स्पून साल्ट 1 स्पून चिकेन मसाला ए ब्रांड अयिना वाडोच्चु पर्वालेदु अलागे 1 स्पून चिल्ली पौडर अंडी अलागे 1 स्पून गार्लिक मैनीस अयिते वेसुकोवाली अलागे 1 स्पून కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్ కి ఈ మసాలాస్ అన్ని కూడా బాగా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు మనం ఫ్రిజ్ లో అయితే కంపల్సరీ మ్యాగ్నేట్ చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది లోపల అనేది సో చికెన్ పీస్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నది పక్కన పెట్టుకుందాము సో 2 అవర్స్ తర్వాత మనం చిల్డ్ వాటర్ ఉంటాయి కదండి కూలింగ్ వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక బౌల్ లో అయితే ఇలా పెట్టుకోవాలి అలాగే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ 2 అవర్స్ తర్వాత మంచిగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది అలాగే మనం 200 గ్రామ్స్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటాం కదండి అది తీసుకోవాలన్నమాట మైదాలోకి 1 స్పూన్ salt కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పైన కోటింగ్ అనేది చూద్దామండి KFC లో మనకి అలా క్రంచెస్ గా ఎలా వస్తుందో నేను ఇప్పుడైతే చెప్తాను చాలా సింపుల్ అండి చాలా త్వరగా కూడా అయిపోతుందన్నమాట సో ఇప్పుడు మనం ఆల్్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అన్ని తీసుకుని ఈ మైదాలోకి డైరెక్ట్ గా వేసేయాలండి డ్రై కోటింగ్ ఏ చేస్తాం మనం సో మొత్తం అన్ని కూడా ఇలా హ్యాండ్ తో కోట్ చేసుకోండి పీసెస్ అనేది ఇలా కోట్ చేసుకున్న పీసెస్ ని మనం ఇప్పుడు స్ట్రైనర్ ఉంటుంది కదండి ఈ స్ట్రైనర్ లోకి ఇలా దులుపుకొని వేసుకోవాలండి ఎక్సెస్ ఫ్లవర్ ఏమైనా ఉంటే మనకి పీసెస్ నుంచి అయితే సెపరేట్ అయిపోతుందన్నమాట సో ఇలా దులుపుకొని మనం స్ట్రైనర్ లోకి తీసుకుని ఆల్్రెడీ మనం చిల్డ్ వాటర్ మనం పెట్టుకొని ఉంచుకున్నాం కదా అందులో ఒక 10 సెకండ్స్ వరకు కూడా మనం డిప్ చేసుకొని ఉంచుకోవాలండి అప్పుడే మనకి చికెన్ పీస్ నుంచి ఆ ఫ్లవర్ అనేది సెపరేట్ కాకుండా ఉంటుంది సో డైరెక్ట్ గా ఇలా వాటర్ లోంచి తీసేసి మనం సెకండ్ కోటింగ్ కూడా చేసుకోవాలండి సెకండ్ కోటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి మనం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ పీసెస్ అనేది కోట్ చేసుకోవాలి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్ అనేది మనం ఇలా ట్విస్ట్ చేసుకుంటూ చికెన్ అనేది కోట్ చేసుకోవాలండి అప్పుడే మనకి KFC స్టైల్ చికెన్ పీసెస్ స్ట్రిప్స్ అనేది రెడీ అవుతుంది సో చూడండి చికెన్ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట కరెక్ట్ గా నేను చూపిస్తున్న టెక్చర్ ఇట్లా రావాలండి ఇలా వచ్చేంత వరకు కూడా మనం చికెన్ ని బాగా స్క్వీజ్ చేసుకుని అప్పుడు కోట్ చేసుకోవాలి సో ఇలా ఎక్సెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఫ్లవర్ అనేది అంతా దులిపేసుకుని చికెన్ పీసెస్ అనేది మనం సెపరేట్ ప్లేట్ లో అయితే పెట్టుకోవాలండి సో మళ్ళీ మీ కోసం ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా ఫ్లవర్ లో వేసుకోవాలి ఎక్సెస్ ఏమన్నా ఉంటే దులుపుకొని కోల్డ్ వాటర్ లో అయితే డిప్ చేసుకుని మళ్ళీ సెకండ్ కోటింగ్ కి మళ్ళీ స్క్వీజ్ చేసుకుంటూ పీసెస్ అనేది కోట్ చేసుకుని ఎక్సెస్ ఉంటే మళ్ళీ దులిపేసుకుని మనం ప్లేట్ లో అయితే పెట్టుకోవాలండి ఇలా మన దగ్గర ఉన్న పీసెస్ అన్ని కూడా కోట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా సో ఈ టెక్చర్ వచ్చేంత వరకు మీరు కోట్ చేసుకుని ఈ టెక్చర్ వచ్చిన పీసెస్ ని మనం కోట్ చేసుకున్నాం కదండి ఈ పీసెస్ అన్ని కూడా ఒక 20 మినిట్స్ పాటు ఫ్రిజ్ లో అయితే పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇంకా మంచిగా సెట్ అవుతాయండి చికెన్ పీసెస్ ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కే లోపు మనకు 20 మినిట్స్ అయిపోతుంది కదా సో ఈ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి మనం పీసెస్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి పీసెస్ అన్నీ వేసాక దగ్గరుండి హైలో పెట్టుకుని అయితే మనం పీసెస్ అనేది వేపుకోవాలండి హాఫ్ బ్యాచ్ మాత్రమే వేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసేస్తే అంటుకుపోతాయి అన్నమాట సో కొంచెం ఖాళీగా వేసుకుంటే మనకి పీసెస్ అనేది మంచిగా కుక్ అవుతాయి పీసెస్ వేసేటప్పుడు సిమ్లో పెట్టండి అలాగే పీసెస్ కొంచెం వేగిన తర్వాత దగ్గరుండి
మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చికెన్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా. సో ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ అలాగే టెక్చర్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి అండ్ తింటే కూడా చాలా బాగున్నాయండి. ఇందులో మనం గార్లిక్ మైనీస్ వేసాం కదా, దాని ఫ్లేవర్ కూడా మంచిగా తెలుస్తుందండి తినేటప్పుడు. సో మనం అనుకుంటాం కదా చికెన్ కేఎఫ్సీలో తిన్నప్పుడు ఇంత టేస్ట్ ఎలా ఉంటాయని, సో అంతకంటే కూడా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో కేఎఫ్సీ లెవర్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో పీస్ చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ అనేది, చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది అనమాట. సో అంత బాగున్నాయి. సెకండ్ బ్యాచ్ కూడా ఉంది కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకుని మనం ఈ సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే ప్రాసెస్లోనే మీరు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇంకా అయిపోతుంది అనగా అప్పుడు ఒక 1 మినిట్ వరకు హైలో పెట్టుకుని వేపుకోండి. అప్పుడే చికెన్ అనేది లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది, పైన అనేది క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో టెక్చర్ చూడండి చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. మీ చేతులతో పిల్లలకి పెట్టి చూడండి, అలాగే మీ హస్బెండ్ కూడా పెట్టి చూడండి, వావ్ అంటారనమాట. అంత టేస్టీ అండ్ లుక్ అయితే అదిరిపోతుంది అనమాట. తింటే అంతకన్నా బాగుంది చూడండి ఈ పీస్ ఎంత బాగుందో గైస్. సో రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బూస్టప్ ఇవ్వండి. సో దానివల్ల నేను ఇంకా వీడియోస్ పెట్టగలుగుతాను, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. అలాగే మీలో ఎంతమందికి కేఎఫ్సీలో స్ట్రిప్స్ అంటే చాలా ఇష్టం, బోన్లెస్ స్ట్రిప్స్, సో నాకులాగా. సో అందుకే మీ అందరికీ కోసం ఈ వీడియో. సో మీరు కూడా ట్రై చేసి ఇంట్లోనే చక్కగా చేసుకుని తినండి, అండ్ వెరీ హెల్దీ మనమే చేసుకుంటాం కాబట్టి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్.